నమస్తే అండి అందరికీ, నేను మీ స్వాతి. అందరు ఎలా ఉన్నారు? నేనైతే చాలా బాగున్నాను, మీరు బాగుండాలని అయితే మనస్ఫూర్తిగా అయితే కోరుకుంటున్నాను. ఈ బ్లాగ్ వచ్చేసి సాటర్డే బ్లాగ్ అనమాట. ఇంకా ఈరోజు అయితే పెసరట్టు వేద్దామని అయితే అనుకున్నాను. నైట్ ఓవర్ నైట్ ఇలా అయితే నానబెట్టేసుకున్నాను, తర్వాత మిక్సీకి పట్టుకుందామని ఎర్లీ మార్నింగ్ లేస్ అయితే ఇలా మిక్సీకి అయితే పట్టేసుకుందామని అయితే ప్రిపేర్ అయితే చేసుకుంటున్నాను అన్నమాట. ఇంకా పెసరట్టు నేను ఇప్పుడు సెకండ్ టైం అనుకుంటాను. ఫస్ట్ ఒకసారి ట్రై చేశాను, కాకపోతే చేదు చేదుగా అనిపించింది. ఇంకా అందుకనే అయితే నేను ఇంకా పెసరట్టులు ఎలా చేస్తారో అని ఫస్ట్ అయితే యూట్యూబ్లో ఏదో చూశాను. ఇంకా మా ఇంట్లో ఎవరు చేసుకోరన్నమాట, అందుకని అయితే యూట్యూబ్లో అయితే చూసి ఇప్పుడు సెకండ్ టైం అయితే నేనైతే ఇలా అయితే ప్రిపేర్ చేసుకుంటున్నాను. మిక్సీ వేయడమే కష్టం అనుకుంటే ఆ మూత తీయడానికైతే నేను పడే కష్టం అంతా ఇంత కాదనమాట, అస్సలకే రాదనమాట. ఇంకా ఇందులో అయితే నేనైతే బియ్యం అయితే నానబెట్టుకోలేదు, ఓవర్ నైట్ అయితే నానబెట్టుకున్నాను. పెసర్లు, శనగపప్పు, పెసరపప్పు, తర్వాత పెసర్లు అంటే పెసరట్టుకు పెసర్లు కావాలి కదా, పెసర్లు, తర్వాత కొంచెం మెంతులు వేశాను, ఇంకా మినపప్పు కూడా కొంచెం వేశాను. బియ్యం ఆల్మోస్ట్ ఇంకా రెగ్యులర్గా దోశ అంటే ఇలా బియ్యం తింటూనే ఉంటాం కాబట్టి ఇంకా రైస్ ఆ విధంగా, అందుకని నేనైతే బియ్యానికి అయితే ప్రిపేర్ చేయలేదన్నమాట. ఇంకా ఓవర్ నైట్ ఇలా నానబెట్టేసుకొని ఎర్లీ మార్నింగ్ అయితే లేచిన వెంటనే అయితే అలా ఫేస్ ఒక్కటి కడిగేసుకొని అలా వచ్చి మిక్సీ పట్టుకున్నా, అందుకే ఫేస్ అలా ఉందన్నమాట, జిడ్డు జిడ్డు కొంచెము. ఇంకా నిద్రమబ్బు వదిలేదన్నమాట. ఇంకా సాటర్డే కాబట్టి ఇంకా ఎక్కడ పనులు అక్కడనే ఉన్నాయి, తొందర తొందర చేసుకోవాలని ఇంకా స్పీడ్గా అయితే చేసుకుంటున్నాను. ఇంకా నేనైతే అంటే రెండు సార్లకు అయితే పట్టినా అనమాట మిక్సీకి. ఇంకా ఓన్లీ ఒక్కరోజుకే అని నేనైతే బాగానే వేశాను, రెండు గ్లాసులు పెసర్లు వేశాను, చిన్న చిన్న గ్లాసులు, ఇంకా పెసరపప్పు, తర్వాత శనగపప్పు, తర్వాత వచ్చేసి మినపప్పు, ఇంకా తర్వాత వచ్చేసి ఇంకేంటివి, ఇంకా అంతేలేండి, ఇంకా మినపప్పు ఒక గ్లాస్ వేశాను, చిన్న చిన్న గ్లాసులు అవి వేశాను. పెసరట్టుకు పెసర్లు మాత్రం పెద్ద గ్లాస్తోనే రెండు గ్లాసులు వేశాను, సరిపోతుందిలే రెండు రోజులకి అని అనుకున్నాను. కాకపోతే ఇంకా అప్పటికే సరిపోలేదన్నమాట, మేమందరం తినడానికే సరిపోలేదు. నేను రైస్ వేసేదాన్ని ఇంతకుముందు, కాకపోతే నాకు తెలిసిన విషయం ఏంటి అంటే మిక్సీకి పట్టుకునేటప్పుడు మిక్సీ పట్టుకున్న తర్వాత ఉప్పు కొంచెము ఉడకబెట్టిన అన్నము వేసుకుంటూ ఉంటాం కదా, అలా వేసుకుంటే హెల్త్కు మంచిది కాదు. ఆల్రెడీ రైస్ ఉడికింటుంది కాబట్టి అందులోని మళ్ళీ వెళ్ళి కెమికల్గా తయారయ్యి మనకి ఏదన్నా ప్రాబ్లం అవుతుంది అని నాకు ఇంతకు ముందే తెలుసు అన్నమాట. ఇంకా అందుకే వచ్చేసి నేను ఇంకా ఇప్పటి నుంచి రైస్ని స్కిప్ చేసేసి దానికి బదులుగా మెంతులైనా వేసుకోవచ్చు, లేదనుకోండి బొంగులు అంటారు, బొరుగులు అంటారు కదా, ఆ బొరుగులను వేసుకున్నా సేమ్ రైస్కి ఎలా ఉంటుందో టేస్ట్ కానీ, క్రిస్పీగా కానీ, లేదనుకోండి రోస్ట్గా కానీ, ఇలా దోశ కూడా చాలా కలర్ఫుల్గా టేస్టీగా కనిపిస్తుంది అన్నమాట. ఇంకా అందుకనే నేను ఎన్ని రోజులు నాకు తెలియదు ఆ విషయం, రైస్ వేసుకుంటే ఏం ప్రాబ్లం ఉండదేమో అనుకొని రైస్ని వేసుకునేదాన్ని. కాకపోతే ఈ మధ్యనే తెలిసింది కాబట్టి ఒక విషయం నాకు తెలిసినాక ఇంకా ఏదన్నా చేద్దాంలే ఏం కాదు అనుకున్నా మనసు ఒప్పుకోదన్నమాట. ఇంకా నాకు తెలియకముందు ఏమో చేస్తానేమో కానీ తెలిసిన తర్వాత మరి తెలిసిన తర్వాత మాత్రం అలాంటి తప్పులు అస్సలు ట్రై చేయను. ఇంకా అందుకనే అయితే నేనైతే ఇప్పుడైతే ఇంకా ఒక 1 అవర్ టైం ఉంటుంది అన్నమాట. నేను 5:30 ఏమో లేచాను, ఇంకా 5:30 ఇలా ప్రిపేర్ చేసి పెట్టుకున్నాను, 7 కల్లా మళ్ళీ ఇక్కడికి వస్తానన్నమాట. ఇంకా ఇంతలోపు ఇల్లు ఊడ్చడం, బండలు తుడ్చడం, ఇంకా స్నానము, మొఖాలు కడుక్కోవడము ఇవన్నీ ఉంటుంది కాబట్టి ఇంకా ఆల్మోస్ట్ అంతలోపు ఇదైతే బాగా అయితే అయిపోతుంది, అంటే ఏమంటారు బాగా మగ్గుతుంది అన్నమాట. ఇంకా ఇలా అయితే మొత్తం మళ్ళీ సింక్లో వేసేస్తున్నా గిన్నెలన్నీ, అంటే ఇప్పుడు మళ్ళీ పల్లి చట్నీకి మిక్సీ గిన్నె కావాలి కదా, అందుకని అయితే మళ్ళీ అది బాగా పెసరట్టు పెసరపప్పు బాగా అతుక్కుంటుంది కదా, శనగలు అవి ఇవి అన్నీ వేసాను కాబట్టి బాగా అతుక్కుంటుందని వెంటనే క్లీన్ చేసేసుకొని అయితే వెళ్ళిపోతున్నాను. ఇంకా అందుకనే వాటిని అయితే తోమేసేద్దాం. మళ్ళీ ఇప్పుడు ఎలాగో చట్నీకి కావాలి కదా, మళ్ళీ స్నానం చేసి వచ్చినాక నాకు గిన్నెలు ముట్టుకోబుద్ది కాదు, ఎందుకంటే
పూజ చేసే వరకు ఇంకా టైం ఉంటే ఫస్ట్ పూజ చేస్తాను, లేదనుకోండి మా ఆయనకు టిఫిన్ రెడీ చేసేసి. ఇంకా తను ఈరోజు సాటర్డే కాబట్టి ఖచ్చితంగా అయితే టెంపుల్కి వెళ్తాడు. టెంపుల్కి వెళ్ళొచ్చే లోపు ఎలాగోలా పూజ తర్వాత ఇంకా టిఫిన్ రెండు కంప్లీట్ చేసేయడానికే మ్యాక్సిమం ట్రై చేస్తాను అన్నమాట. ఇంకా మా చిన్నోడు కొంచెం వీలైనట్టు ఓపిక తెచ్చుకొని వాడు ఆడుకున్నాడు అనుకోండి, సరే లేదనుకోండి ఇంకా వాడిని చూసుకోవడంలో కూడా కొంచెం టైం అటు ఇటు అవుతుంది. ఇప్పుడే తెలుస్తుంది నాకు టైం వాల్యూ, లేదంటే అప్పుడు అస్సలు ఒక్క నిమిషం రెండు నిమిషాలను కూడా చాలా నెగ్లెక్ట్ చేసేదాన్ని. ఇలా గిన్నెలన్నీ తోమేసిన తర్వాత మళ్ళీ గ్యాస్ బండ అంటే ఇందాక మిక్సీ పట్టేసుకున్నాను కదా అదేమైనా గలీజ్గా అవుతుందని మళ్ళీ ఒకసారి అయితే తూజు చేసుకుంటాను. నిన్ననే నెయ్యి ప్రిపేర్ చేసి పెట్టుకున్నాను అనమాట, అది కూడా చూస్తున్నాను అనమాట ఏదో నా పిచ్చి. ఇంకా ఈరోజు సాటర్డే కాబట్టి నేనైతే ఖచ్చితంగా సాల్ట్ తర్వాత పసుపు వేస్తాను నీళ్ళల్లో, నీళ్ళల్లో వేసే తూడ్చుకుంటాను అనమాట. అది పాజిటివ్ ఎనర్జీని తీసుకొని వస్తుందంట. మళ్ళీ ఎక్కువ కూడా వేసుకోరాదండి, ఒక అంటే వీక్లీ వన్స్ ఒకటి వేసుకోవాలి, లేదనుకోండి ఎక్కువ పాజిటివ్ని కోరుకుంటుందంట, అది అడుగుతుందంట. నాకు ఇంకా అలా తెలిసినప్పటి నుంచి భయం వేస్తుంది అనమాట. మరీ ఎక్కువ పాజిటివ్ ఉండకూడదు, మరీ ఎక్కువ నెగిటివ్ ఉండకూడదు, మీడియంగా ఉండాలనేది నా ఒపీనియను. ఎక్కువ సార్లు తూర్చుకోరాదంట, అలా ఉండడం వల్ల పాజిటివ్ పాజిటివ్ అనే ఫీలింగ్గా అది తీసుకొని వస్తుందంట. అలా ఉండరాదు అది ఇదని మళ్ళీ అలా తెలిసినప్పటి నుంచి వీక్లీ వన్సే వేస్తాను, లేదనుకోండి అప్పుడు తూచినప్పుడల్లా వేసేదాన్ని నాకు తెలియదు కదా. ఇంకా అట్లా ఉండరాదు, అన్నిసార్లు వేసుకోరాదు అది ఇదని తెలిస్తే మళ్ళీ నాలాగా మీకు ఎవరికైనా తెలిస్తే కామెంట్ చేయండి, లేదనుకోండి ఇది నిజమో అబద్ధమో కూడా కామెంట్ చేయండి. నాకు తెలిసి ఏమైనా తెలుసుకోకూడదు అనుకుంటాను, నాకు తెలిస్తే ఇదే ప్రాబ్లం అండి. చేద్దామంటే భయం వేస్తుంది అనమాట, మళ్ళీ ఏమవుతుందో ఏం జరుగుతుందో ఏమవుతుందో అని ఈ ఫీలింగ్గా ఉంటుంది. ఇంకా అందుకని తెలిసినప్పుడు మా సంగతి దాని జోలికి ఓన్ అనమాట. వీక్లీ వన్స్ అయితే ఖచ్చితంగా వేసుకొని తూడ్చుకుంటాను. ఇంకా సర్పు తర్వాత కొంచెం లిక్విడ్ కూడా వేస్తున్నాను. ఫస్ట్ నేనైతే దేవుని రూమ్ అయితే తూడ్చుకుంటాను, తర్వాతనే మిగతా అన్ని రూమ్స్కి అయితే వెళ్తాను. దేవుని రూమ్ చీపురు పెట్టేమో ఊడవను, ఒక బట్ట క్లాత్ తీసుకుంటాను, అంటే అది ఎప్పుడు తుడవడానికి ఇంకా అక్కడికి మాత్రమే వాడతానమాట. తర్వాత కిచెను, కిచెన్ బండ మీద కూడా నేను చీపురు పెట్టాను, అలాగే ఈ బండ అంటే ఇది స్టిక్ కూడా తీసుకొని ఏం తుడవను, ఓన్లీ అక్కడ కూడా ఒక బట్ట పెట్టుకుంటాను, ఓన్లీ ఆ గ్యాస్ బండ వరకే. ఇంకా తర్వాత దేవుని రూమ్ అయిపోయినాక వంట రూమ్ తుడుస్తాను, వంట రూమ్ అయినాక ఇది డైనింగ్ హాల్ తుడుస్తాను, తర్వాత వచ్చేసి ఇంకా బెడ్రూమ్స్. ఇవన్నీ ఎంత స్పీడ్గా చేసుకుందామన్నా అస్సలు టైం వీటి దగ్గరనే చాలా అంటే చాలా టైం పట్టేస్తుంది అనమాట. ఎంత లేదన్నా 1 అవర్ అయితే దగ్గర దగ్గర పట్టేస్తుంది. ఒకసారి తుడిచి మొత్తం ఒకసారి నీళ్ళతోనే తుడుస్తా, ఒకసారి ఏమో మళ్ళీ ఏమంటారు నీట్గా గట్టిగా పిండుకొని పోయి మళ్ళీ ఒకసారి తుడుస్తాను. ఇలా రెండు సార్లు తుడిచే లోపు నాకు ఇంక వీపులు విమానం అయిపోతుంది. కాకపోతే నేను వీక్లీ ఖచ్చితంగా ఒక సండే రోజు గ్యాప్ ఇస్తానేమో, అది కూడా అంటే హాల్ వరకు తుడిచేసుకుంటాను. ఇంకా అంతేనండి, ఇంకా మిగతా అన్ని రోజులలో తుడుస్తాను. మంగళవారం తుడుస్తాను, ఎందుకంటే తన టెంపుల్కి వెళ్తుండని మంగళవారం కూడా తుడుస్తున్నా. ప్రతిరోజు తుడిచినా అదే మా పిల్లలు అన్ని చెత్త చెదారం అన్ని ఇంట్లో వచ్చి వేయడమే వేయడం. వచ్చిన వెంటనే ఖచ్చితంగా అయితే గ్యాస్ స్టవ్ని నీట్గా క్లీన్గా తుడిచేసుకుంటాను, తర్వాత నిండి బిందెని అయితే నైట్ టైం పెట్టేసుకుని ఉంటాను. కాకపోతే మళ్ళీ సాటర్డే రోజు కానీ మళ్ళీ గురువారం రోజు కానీ సోమవారం రోజు నైట్ పట్టేసుకున్నా ఉన్న నీళ్ళు మళ్ళీ చల్లేస్తాను, చల్లి మళ్ళీ బిందెని అయితే పట్టుకుంటాను. ఎందుకంటే నేను పూజ సామాన్కి పూజకు వాటికి వీటికి వాడుతూ ఉంటాను ఫస్ట్ కాబట్టి
ఇంకా ఇంట్లో అంటే స్టార్టింగ్ పాలే గ్యాస్ స్టవ్ మీద పెడతాను, తర్వాతనే మిగతా ఏవైనా పెట్టేస్తాను. కాబట్టి ఇంకా నేను అంటే ఇంట్లో ఉన్నప్పుడు కొప్పుతోనో పూజ చేయరాదు, అలాగే మడికట్టుతోనో పూజ చేయరాదు అంటారు, కానీ ఇంకా నాకు స్పీడ్ స్పీడ్ తొందరగా ఉన్నప్పుడు అయితే ఇంకా అలానే చేస్తాను. ఇంకా ఏదైనా టైం దొరికితే ఇంకా వచ్చేసి క్లిప్ కానీ లేదనుకోండి రబ్బర్ బ్యాండ్ కానీ వేస్తాను. ఇప్పుడైతే నీళ్ళు పట్టేసుకుంటున్నాను. చెప్పాను కదా నీళ్ళ బిందె పట్టేసుకున్నాను. తర్వాత ఇంకా గ్యాస్ స్టవ్ మీద అయితే ఫస్ట్ పాలు పెడతాను. పాలు పెట్టిన తర్వాతనే మిగతా వేరే ఏదైనా పెడతానమాట. ఇంకా చట్నీకి కూడా ప్రిపేర్ అయితే చేసుకుందామని అయితే పాలను, అంటే పాలల్లో మీగడ ఉంటుంది కదా, ఈ మధ్యనే నెయ్యి కూడా చేశాను, సక్సెస్ఫుల్గానే వచ్చిందనే చెప్పుకోవాలి. ఇంకా మీకు కూడా చేయించాను కదా, పాల మీగడ ఫ్రిడ్జ్లో పెడితే బాగానే వస్తుంది అన్నమాట. కొంచెం వేడిగా ఉన్నప్పుడే ఫ్రిడ్జ్లో పెట్టాలి, అలా అయితే మంచిగా వస్తుంది అన్నమాట. ఇంకా అందుకనే ఫ్రిడ్జ్లో అయితే పొద్దున్నే తీసుకొచ్చి మళ్ళీ ఒకసారి మిగడ మొత్తం తీసేసాను. ఇంకా నాకైతే ఫస్ట్ 1 నిమిషం పాలను వేడి అయ్యే వరకు పెడతాను, తర్వాత ఇంకా చాయ్కి అయితే పెట్టేసుకుంటాను. ఫస్ట్ మనం పూజ చేసినా ఏం చేసినా ఓపిక ఉంటే పిల్లలతోనే మ్యాక్సిమం అంటే ఫుల్ టైర్డ్ అయిపోయి ఉంటాను. పిల్లలు ఆల్రెడీ ఆల్మోస్ట్ సతాయించింటారు అన్నమాట, అందుకని నాకు అల్లం టీ తాగకుంటే హెడ్ఏక్ వస్తుంది అన్నమాట ఎక్కువసేపు. ఇంకా హెడ్ బాత్ కూడా చేస్తాను కాబట్టి నేనైతే ఖచ్చితంగా చాయ్ తాగాలి, లేదనుకోండి నాకైతే ఇంకా ఏ పని మీద అసలు ఇంట్రెస్ట్ రాదనమాట ఫస్ట్ ఆఫ్ ఆల్. అందుకని అయితే ముందుగా అయితే చాయ్ పెట్టేసుకుంటున్నాను. చాయ్ పెట్టి పక్కకు పెట్టేస్తే తొందర తొందర టిఫిన్స్ అయితే అన్నీ చేయొచ్చు ఆల్మోస్ట్. లేదనుకోండి మా ఆయనతోనే మళ్ళీ ఒక తలకాయ నొప్పి అనమాట, తనైనా చాయ్ తాగంది వెళ్ళాడనమాట. టిఫిన్ ఉన్నా లేకున్నా చాయ్ మాత్రం ఖచ్చితంగా ఉంటుంది. ఇక్కడైతే ఇంకా నేనైతే చట్నీకి అయితే ఫస్ట్ అయితే పల్లీలు వేసేసుకున్నాను, తర్వాత ఇంకా మిరపకాయలు అయితే తొడిమలు తీసుకుంటున్నాను. సారీ అండి, ఇక్కడ చట్నీకి కాదనమాట, నేను పెసరట్టు కదా, పెసరట్టులోనే మిరపకాయలు జీలకర్ర తర్వాత కొంచెం వామ్ వేసుకుంటే వేసుకోవచ్చు, లేదనుకుంటే లేదు. ఇంకా జీలకర్ర మిరపకాయలు అయితే వేసుకుంటారు కదా, నేను అవి ఉత్తగా వేస్తే మళ్ళీ స్మెల్ వచ్చి అంటే కొంచెం ఒగరు ఒగరు అనిపిస్తుంది. మిరపకాయలు పచ్చి వేసాను అనుకోండి, అందుకని అయితే కొంచెం ఆయిల్ వేసేసి మిరపకాయలు జీలకర్ర కొంచెం ఆయిల్లో వేయించుకుంటున్నాను. అలా అయితేనే మా ఆయన తింటాడు, లేదనుకోండి నాకు అప్పుడు అస్సలు తెలిసేది కాదనమాట. మా అమ్మ చేస్తే 36 వంకలు పెట్టి అట్లా చేసినావు ఇట్లా చేసినావు నీకు చెయ్యనిక రాదు ఎప్పుడు నేర్చుకుంటావో ఏం చేస్తావు అని చివర్లు ఫుల్ పెట్టేదాన్ని అనమాట. అదే నాకు ఇప్పుడుగానే చూపిస్తుందేమో అనిపిస్తుంది అనమాట, ఎంత మంచిగా చేయండి ఏదో ఒక వంక పెడతాడనమాట, అలా ఉంటుంది సిచ్యువేషన్. అందుకనే ఇంకా మ్యాక్సిమం తన పేరు పెట్టకుండా ఏమనకుండా మనస్ఫూర్తిగా తినా విధంగా అయితే మ్యాక్సిమం అయితే ట్రై చేస్తాను. హెల్దీగా తినడానికే నార్మల్గా అయితే నేను మస్తు అయితే ట్రై చేస్తున్నా, ఇంకా చూడాలి ఏ విధంగా అవుతుందో. అయినా ఊకెందుకు అనాలి లేండి, తింటాడు చూసారా. ఆ బిందెను మోయడానికి నాకైతే ఇప్పుడిప్పుడే డెలివరీ అయిపోయింది, 1 ఇయర్ అయిందనమాట ఇప్పటికీ, మొన్ననే చిన్నోని బర్త్డే అయింది. ఇంకా ఇప్పటికైనా అంటే ఇంకా కొత్తింట్లోకి వచ్చి 6 మంత్స్ అయిపోయింది మేము. 6 మంత్స్ నుంచి నాకైతే ఆ బిందె లేపి లేపి కడుపు అయితే బాగా వస్తుంది అనమాట. ఇక్కడైతే అల్లం దంచుకుంటున్నా చాయ్లోకి వేద్దామని. నేను చాయ్లోకి అల్లము మిరియాలు వేస్తాను రోజు. ఇంకా ఎండాకాలం స్టార్ట్ అవుతుంది, నువ్వులను కూడా అప్పుడప్పుడు వాడుతున్నాను అన్నమాట. ఇంకా మళ్ళీ వెదర్ చేంజ్, ఇన్ని రోజులు చల్లగా మంచిగా ఉంటుండే వెదరు, ఇప్పటి నుంచి ఇంకా ఉంబరము మళ్ళీ కూల్ వాటర్స్ అనుకుంటా అవి ఇవి అనుకుంటా లేని లేనివి అన్నీ స్టార్ట్ అయిపోతాయి అన్నమాట. అందుకని ఇప్పటి నుంచో కొంచెం హెల్దీగా ఇంకా అంటే నేను చాయ్లోకి కూడా కొంచెం మిరియాలు అల్లము తర్వాత యాలకులు ఇవన్నీ వేస్తున్నా. నాకు యాలకులు లవంగాలు కొంచెం డిఫరెన్స్ తెలియదు అనమాట. ఇంకా ఇక్కడైతే పల్లీలు అయితే పల్లీలు ఏమంటారు పల్లీలు అయితే వేయించుకుంటున్నా చట్నీ లేకని. పల్లీ చట్నీ లేక పల్లీలను కానీ మిరపకాయలను కానీ మనం ఏ విధంగా వేయించుకుంటున్నాం అనేదే అని దాన్ని బట్టే టేస్ట్ ఉంటుంది అనమాట. మా ఆయన మాత్రం పల్లీ చట్నీకి మాత్రం నాకు ఫేమస్ అనమాట, ఫిదా అయిపోతాడు నా చట్నీ కోసం. ఇంకా అందుకనే ఒక్కసారే అలా చేశాను ఏదో ఫస్ట్లో. ఇంకా మంచిగా ఎట్లుంటుంది చెప్పండి, అసలు మెచ్చుకోవాలని ఇంకా దాంట్లో ఉన్నవి లేనివి వేసి ఓ మెప్పులు పొందుతాము.
ఇంకా ఇప్పుడేమో అదే విధంగానే చేయని, నాకేమో చింతపండు చట్నీ అంటే చాలా ఇష్టము, అంటే దోశలకి కానీ పొంగనాలులకి కానీ. ఇంకా మా ఆయనకేమో చింతపండు చట్నీ అంటే ఈ దోశలులకు పొంగనాలులకి అస్సలు ఇష్టపడాడు అనమాట. ఇంకా అందుకోసమని ఇంకా నాకు ఒక్కదాని కోసం ఒకటి, ఆయన కోసం ఒకటి అని ఇంకా ఏదో ఇంకా కాంప్రమైజ్ అనమాట లైఫ్. ఆల్రెడీ ఓ మస్తు కాంప్రమైజ్. ఇంకా ఇవి కూడా ఇంకా నేనైతే చిన్నప్పటి నుంచి ఇప్పటిదాకా సద్దన్నం అంటే అన్నం పొద్దున మిగిలినది రాత్రికి తినడానికి కూడా ఓ మా ఇంట్లో యుద్ధం చేసేదాన్ని. నాకు వద్దు, నాకు కావాలి వేడన్నము అయితేనే తింటా అని. ఇప్పుడు నన్ను నేను చూసుకుంటే నిజంగా నేనేనా అనే ఫీలింగ్ అయితే వస్తుంది అనమాట. ఇంకా ఆల్మోస్ట్ పెళ్ళి అయిపోతేనే అన్నీ లైఫ్లో పెళ్ళికి ముందు ఉన్నట్టు పెళ్ళి తర్వాత మ్యాక్సిమం అన్నీ మారిపోతాయండి. ప్రతి అమ్మాయికి ఏదో బై లక్ ఎంతో అదృష్టం ఉండే వాళ్ళకేమో చెప్పలేము కానీ పెళ్ళి తర్వాత ఇంకా అంటే పెళ్ళికి ముందు ఉన్న దానికన్నా పెళ్ళి తర్వాత ఇంకా ఎక్కువ ఉంటుంది. ఇంకా కొంతమందికి ఏమో అలా, కొంతమందికి ఇలా, అంటే ఏదో పూర్వజన్మ సుకృతము అంటారు చూడు అలా అనమాట. ఎంతో అదృష్టం ఉంటే కానీ అలా ఉండదేమో నాకు తెలిసినంతవరకు అయితే. ఇంకా ఇలా అయితే చట్నీకి అయితే ప్రిపేర్ అయితే చేసుకుంటున్నాను. కొంచెం ఆయిల్ అయితే వేస్తానండి. ఆయిల్ లేకుంటే మిరపకాయలు ఒగురొగురుండి అంత చట్నీలో టేస్ట్ అనిపించమన్నమాట. వితౌట్ ఆయిల్తోనే చేసేదాన్ని, కాకపోతే చట్నీ నాకే తినబుద్ధి కాకుంటుండే. అందుకనే అప్పటి నుంచి మళ్ళీ అయితే కొంచెమైనా లైట్గా అయినా కొంచెమన్నా ఆయిల్ వేస్తే ఆయిల్లో ఉడికినట్లు ఇంకా ఎందులో ఉడకవన్నమాట, సూపర్ టేస్టీగా ఉంటుంది. వితౌట్ ఆయిల్ ఎంత ట్రై చేసినా ఇంకా అప్పటి నుంచే బాగా ఆయిల్లో తిని తిని ఇప్పుడు సడన్గా నేను బంద్ చేయండి అంటే బంద్ చేయరు కదా కొంచెము. ఇంకా నా దారిలోకైతే మ్యాక్సిమం తీసుకొస్తున్నా హెల్తీ ఫుడ్. ఇంకా రోజు మార్నింగ్ టిఫిన్ మళ్ళీ మధ్యాహ్నం వేడివేడి అన్నము కర్రీ, మళ్ళీ నైట్కు చపాతి లేదనుకోండి రొట్టె, లేదనుకోండి నైట్ టైం కూడా టిఫిన్ ఉప్మా కానీ అలా కానీ చేసుకుంటూ ఉంటామన్నమాట. నా అంటే నైట్ టైం టిఫిన్ తినే వాళ్ళు ఎంతమందో కామెంట్ చేయండి. నాకైతే టిఫిన్ చాలా ఇష్టం, ఎందుకంటే తొందరగా పని అయిపోతుంది, గిన్నెలు కూడా స్పీడ్ చేసుకోవచ్చు కాబట్టి అన్నమాట. అంటే ఒగ్గన్ బజ్జీ అయితే తింటాడు నైట్ టైం, ఇంకా ఉప్మా మళ్ళీ పల్లి చట్నీ అయితే తింటాడు అనమాట. అవి చేస్తే ఏమనకుండా తింటాడు. ఇంకా మిగతా వేరే ఏవి చేసి పెట్టినా ఇంకా తిట్ల వర్షాలు కురిపిస్తూ ఉంటాడు అనమాట మా ఆయన. ఇంకా చట్నీ రెడీ అయిపోయింది. ఇక్కడైతే దోశ ప్యాటర్న్ రెడీ చేస్తున్నాను. ఇంకా ఇక్కడ చట్నీ కూడా రెడీ అయిపోయింది అనమాట. ఇంకా చట్నీ కోసం అని అయితే పోపు అయితే పెట్టేస్తున్నా. ఇలా నూనె వేసేసి జీలకర్ర ఆవాలు తర్వాత ఒట్టిమిరపకాయలు వేసుకుంటే చాలా టేస్ట్ ఉంటుంది అనమాట. అవి కూడా వేస్తాను. తర్వాత కొంచెం మిరియాలు, ఇంకా వెల్లిపాయలు ఉంటే వెల్లిపాయలు వేస్తాను. ఇంకా అంతేనండి. ఇంకా ఇలా అయితే వేసేస్తాను. మొత్తం వేసి ఒక 2 నిమిషాలు ఉడికించి బంద్ చేస్తే సూపర్ టేస్టీగా ఉంటుంది. మిక్సీ గిన్నె మూత ఉంటుంది కదా, ఆ మూతను కూడా కడిగేసుకుంటాను. ఇందాక మిక్సీకి అయితే పట్టేసుకున్నాను కదా మిరపకాయలు జీలకర్ర, అవి పట్టేసుకొని ఇంకా రాత్రి ఉప్పు కూడా వేసేసుకున్నాను. తర్వాత కొంచెం నీరు వేసేసి ఇలా అయితే దోశ వేస్తున్నాను. మీరు చూసారా నా ఫేస్లో రియాక్షను? నేను అప్పుడు ఒక్కసారి ఎప్పుడో వేసాను పెసరట్టు, తర్వాత మళ్ళీ ఇప్పుడే అనమాట. నాకు భయమైంది పెంచి కతుక్కపోతుందా లేకుంటే వస్తుందా. మినపప్పు నేను అస్సలు వేయలేదన్నమాట, ఊక లైట్గా వేసాను. ఇంకా నేను యూట్యూబ్లో చూస్తే మొత్తం బియ్యంతోనే చాలా అంటే చాలా ప్రిపేర్ అయితే చేసి పెడుతున్నారు. ఇంకా అందుకనే నాకు భయం వేసింది బియ్యము అది పెసరపప్పు వేయకుండా ఏమంటారు మినపప్పు వేయకుండా వస్తుందా దోశ అతుక్కపోతుందా ఎలా బా అని నాకు కొంచెం భయం వేసింది అనమాట. ఇంకా అందుకనే అంత టెన్షన్గా వస్తుందా రాదా అనుకుంటే అయితే ట్రై చేశాను అనమాట. చాలా బాగా వచ్చిందనే చెప్పాలి. నాకైతే నిజంగా ఈ టేస్ట్ అయితే మస్తు
తను అనిపించింది అంటే పెసరలు ఇంకా మినపప్పు పెసరపప్పు తర్వాత ఇవన్నీ వేసాను కదా, ఇంకా మిరపకాయలు తర్వాత జీలకర్ర ఇవన్నీ వేసినందుకే ఏమో అసలు దోశలు మాత్రం 2 గ్లాసులు నేను ఎంతమందిని తిన్నాము, నేను అత్తమ్మ మా నాయనమ్మ మా ఆయన మా పెద్దోడు, పెద్దోడు 1 దోశ తిన్నాడు ఎక్కువేం తినలేదన్నమాట. ఇంకా అంతే మొత్తం అయిపోయింది, మిగులుతుందేమో ఎలా మళ్ళీ అనుకున్నా కానీ ఇంకేం లేదు. ఇంకా నేను దోశలేకైతే క్యారెట్ ఆనియన్ తురుము వేద్దామని అయితే ఇలా తురుముకుంటున్నాను. ఇలా తురిమేసుకొని ఇంకా దీని మీదకైతే కొంచెము కారం వేసాను, తర్వాత ఇంకా ఆనియన్స్ క్యారెట్ తర్వాత కొంచెం ఆయిల్ వేసి ఇంకా 2 సైడ్లు కాల్చుకుందాం అనుకున్నాను. కాకపోతే చాలా అంటే సన్నగానే వేసినా అనమాట దోశ, ఈజీగానే ఉడికిపోతుంది అని ఇంకా 2 సైడ్స్ ఏం కాల్చుకోలేదు, 1 సైడే అయితే కాల్చేసాను. నిజంగా అంటే నిజంగా పెసరట్టు అంటే హెల్తీ ఫుడ్ తినడానికి మ్యాక్సిమమ్ నేను ఎన్ని శత విధాలా ట్రై చేసినా ఇంకా అంటే చేసినప్పుడు తింటేనే కొంచెం తృప్తి అనిపిస్తుంది కదా. ఇంకా మా ఆయననేమో తనకు చిన్నప్పటి నుంచి అంటే కూరగాయలు కానీ లేదనుకోండి ఇలా నేను తను చాలా అంటే చాలా ఈస్ట్ వెస్ట్ ఎట్లా అట్లా అన్నమాట మా ఇద్దరం అన్నమాట. ఇంకా నాకేమో అన్నీ తినడం అలవాటు, తనకేమో ఏమి తినడం అలవాటు ఉండదు. ఓన్లీ ఎంతసేపు ఉన్నా నాన్ వెజ్ అంటే బాగా లైక్ చేస్తాడు, ఇంకా అంతకుమించి అంతే కూరగాయలు అలా అంటే అస్సలు తినడం అన్నమాట. దయ్యమనుకున్నారు మా వాడు అన్నమాట. ఎంత కోపాన్నైనా కంట్రోల్ చేస్తాడు అన్నమాట మావాడు. కొద్దిసేపు టైం స్పెండ్ అన్నమాట, పూజ అయిపోయింది, టైం వచ్చేసి 10 అయిపోయిందంట, అయిపోయిందంట కదా అయిపోయింది. ఇంకా బట్టలు అయితే ఉతుకనండి, బ్యాగ్ తను చాలా తీస్తుంది, పిల్లలతోనే చాలా అవుతుంది అన్నమాట పరిస్థితి. ఈ తొక్కలు ఇవన్నీ ఇక్కడ పెట్టానేమో చూడండి, చిన్న చిన్న పురుగులు వస్తున్నాయి. ఈ పురుగులకి ఒకటి మందు పెట్టాలి, మందు ఏం లేదు, నిమ్మకాయని కోసేసి లవంగాలు పెట్టేసి అయిపోతుంది, ఈ చిన్న పురుగులన్నీ పోతాయి అన్నమాట. నాకు వంట రూమ్లో పురుగులు వచ్చినాయి అనుకో కోపం అట్లా వస్తుంది ఎందుకో ఏమో. సింకులో గిన్నెలు ఉంటే అట్లనే అండి. ఇప్పుడు టైం 10 అయ్యింది, అందరూ వంట రూమ్ అంతా గజ్జిబిజి ఉంటే ఫస్ట్ అయితే అత్తమ్మకు మా నాయనమ్మకి దోశలు వేసి ఇచ్చినాను తిన్నారు, ఇంకా నేనే వేసుకొని తిన్నాను. మా ఆయన ఎప్పుడు వస్తాడంట, టైం వచ్చేసి 10 అయిపోయింది, ఇప్పటిదాకా తినింటాడులే అనుకున్నా. పొద్దున 8 కల్లా తొందరగా లేచి ఇల్లు చూసుకొని బండలు చూసుకొని ఈ ఇంట్లో నిజంగా ఇల్లు మాత్రం పెద్ద దోశలు కట్టుకోకండి ఎంత. ఇప్పుడైతే తనకు దోశలు ఇదండి పెసరట్టు స్టోరీ. ఈ విధంగా అయితే నా పెసరట్టు కథ ముగిసింది, ఈ వీడియో కూడా ముగిసింది. ఇదండి వీడియో, వీడియో నచ్చితే తప్పకుండా మీ విలువైన సమాచారాన్ని తప్పకుండా కామెంట్లలో చెప్తారని మనస్ఫూర్తిగా ఆశిస్తూ ఇంకా అలాగే నన్ను సపోర్ట్ చేసి మీ ఆదరాభిమానాలు నాపై ఎప్పుడూ ఉంచుతారని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఇదండి వీడియో. వీడియో నచ్చితే తప్పకుండా లైక్ షేర్ కామెంట్ అండ్ సబ్స్క్రైబ్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. నమస్తే, ఉంటాను.